నెబలి నాట్యం నాచ్యమాడితే అడవి పరవశిస్తుంది కాని ఆ కళాకారుడు గుస్సాడి నృత్యం చేస్తే అడవి పాదం కలుపుతుంది ఆయన కాళ్ల గజ్జెలు కట్టి ఆడితే చెట్టు పుట్ట కొండా కోన ప్రతిధ్వనిస్తుంది ఆయన నృత్య ప్రకంపనలు క్రమేణా అడవిని దాటి దేశ రాజధానిని తాకాయి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా గజ్జెలతో గుస్సాడిలో కాలు కదిపారు ఆయన కళా ప్రదర్శనకు రెండు వేల రెండులో అప్పటి రాష్ట్రపతి కలాం కూడా సలాం చేశారు కళలోనే కళాకారుల జీవితం నిమగ్నమై ఉంటుందని నిరూపించిన కనకరాజుకు దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ వరించింది ఈ పురస్కారం పొందిన మొదటి తెలంగాణ ఆదివాసీ కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజుతో మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో వాళ్ళ ఆరాధ్య దైవాలను పూజించడానికి గుస్సాడి నృత్యం ఉంటుంది గుస్సాడి నృత్యం అంటే దేవతా నృత్యం దేవతలకు వాళ్ళు ఆరాధ్యంగా కొలవడానికి గుస్సాడి నృత్యం ద్వారా దేవతలను పూజిస్తారు అయితే ఆదిలాబాద్ జిల్లాలో కళాకారుమైన అంతరించకుండా కనకరాజు దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పటికే మూడు వందల మంది కళాకారులను తయారు చేసిన ఘనత ఉంది గుస్సాడి నృత్యం ద్వారా ఢిల్లీలో ఇందిరాగాంధీ రాష్ట్రపతి ముందు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు ఆయన ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి గుర్తింపుతో పాటు అతనికి ఈరోజు రామ్జీ గౌండ్ సూర్యవంశానికి చెందిన గుస్సాడి కనకరాజుకు పద్మశ్రీ అవార్డు వచ్చింది పద్మశ్రీ అవార్డు రావడానికి గల కారణాలు ఏంది అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి కనకరాజు గారు మీకు గుస్సాడి నృత్యం గుర్తించి మీకు పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు నా పేరు కనకరాజు మార్లవయి నేను ఇక్కడ ఉన్న అయితే ఇప్పుడు నాకు గుస్సడి విషయం నుంచి ఇది మా దండారి మా దేవస్థాన్ అక్కడ పోయినని అనుకున్న దాన్ని కూరకు ధన్యవాదం వచ్చింది అందరి ధన్యవాత ఉంది అని మా కేసీఆర్ సార్కు మా కలెక్టర్ సార్కు మా ఎంపీకు అందరికీ ధన్యవాత ఉంది అని నాకు గిట్లా గిట్ల వచ్చింది వస్తే నాకు ఇది అన్ని మంచిగా కనిపిస్తే నేను పద్మాశ్రీ వచ్చిందని అంటే ఇది ఏమో అని అనుకున్నా కానీ ఇప్పుడు అయితే మంచిగానే నాకు అందరి అందరు ఉన్న వరకు నాకు ఇప్పుడు అయితే మంచిగానే కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఉన్న కొద్దిగా నాకు పానం కూడా మంచిగా లేక గిట్లా మా పాప మా చిన్న తమ్మును కొడుకు నాకు గిట్లా తీర్పుకుంటూ ఉన్నాడు అని నాకు పదో రోజులు నేను హైదరాబాద్ తీసుకుపోయాడు నేను పోయినా వచ్చినా నాకు ఇప్పుడు అయితే మంచిగా నేను కనిపిస్తుంది అదే ఈ కళ అత్తరించకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇంకెంతమంది కళాకారులను తయారు చేసే నీకు సత్తా ఉందా ఇప్పుడైతే నాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు బాగా మంది ఉన్నప్పుడు వాళ్లకు మొత్తం నేను తయారు చేసినంతే ఇది మా జిల్లా కొమరం భీము జిల్లా నుంచి ఇప్పుడు లేదు లేదు అంటే మూడు నాలుగు టీంలు నేను తయారు చేస్తున్నా హైదరాబాద్ పోతున్నారు హైదరాబాద్ పోతున్నారు ఇప్పుడు మొత్తం నా టీంలో అంటే నా పేరు మీద పోతున్నారు వస్తున్నారు మొత్తం అయితే ఇప్పుడు మూడు వేల మంది అని రెడీ అయిపోయినట్టు అని అదే మాట ఎక్కడ రాయితే పద్మశ్రీ అని నడుచుకున్న మార్లవయి హేమండర్ ఊరు అక్కడి నుంచే పద్మశ్రీ ఉన్నారని వాళ్ళదే అని పంపిస్తున్నారని ఇది పేరుంది సార్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ఏమన్నా సహకారాన్ని కోరుతున్నావా సాయం ఏమన్నా అందించాలని అనుకుంటున్నాం ఇప్పుడు రాష్ట్రపతి నుంచి నాకు సాయం మంచిగా ఉంది అని నేను అనుకుంటా సార్ ఇప్పుడు మంచిగానే నాకు పద్మశ్రీ వచ్చిందని నేను అనుకున్న సాయం ఉన్నారని నేను అనుకున్నా సార్ కనకరాజుకు పద్మశ్రీ అవార్డు రావడం రావడం వల్ల ఆదిలాబాద్ జిల్లాకే ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు మార్లవాయి గ్రామం నుండి మీ యొక్క స్పందన ఏంటి ఈరోజు మార్మూలె ప్రాంతమైన ఒక ఆదివాసీ కళాకారుని దేశంలోనే అత్యున్నతమైన పురస్కారంలో ప్రకటించినప్పుడు చాలా మేము సంబర చాలా ఆనందించాం తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటి ఆదివాసీ బిడ్డగా పద్మశ్రీ అవార్డు తీసుకుంటున్న మా పెద్దనాన్న కనకరాజు గారు తీసుకోవడం పద్మశ్రీ అవార్డు గ్రహీత గుసాడి రాజు ప్రకటించినప్పుడు ఎక్కడ కూడా తన పేరు కూడా నెట్లో లేదు మేమే స్వయంగా సంబరాలు చేసి తన ఫోటోని అప్లోడ్ చేస్తే ఈరోజు మీ మీలాంటి మీడియా మిత్రుల ద్వారా తన ఈరోజు బయట సమాజానికి తెలియజేయడం ఈరోజు పద్మశ్రీ అవార్డు రావడానికి కారణం కూడా ఇలాంటి పత్ మీడియా ద్వారానే తన యొక్క కళల్ని గుర్తించి బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు కృషి చేసిన మీడియాకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలు తెలుపుతున్నాం కళ కళ కోసం కాదు ప్రజల కోసం ఉన్నట్టు గుస్సాడి కనకరాజు తన కళ నైపుణ్యాన్ని ముందు తరాలకు అందించాలని కొంతమందిని ఇప్పటికే గుస్సాడి కళాకారులను తయారు చేశారు అదేవిధంగా చూసుకున్నట్టయితే మార్మూల ప్రాంతమైన మార్లవాయిలో గుస్సాడి కనకరాజును గుర్తించి కేంద్ర ప్రభుత్వం అతని పద్మశ్రీ అవార్డు ఇవ్వడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రాముతో వెంకట ప్రైమ్ న్యూస్ ఆదిలాబాద్